మాధవరెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరి మాధవరెడ్డి ఇంట్లో సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి లైవ్ ద్వారా అందిస్తారు. జ్యోతి, ఇక్కడ ఈడీ సోదాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భోగి, ఒకవైపు చీకోటి ప్రవీణ్, అదే విధంగా మాధవరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా క్యాసులకి సంబంధించి ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో, ఒకవైపు ప్రవీణ్కి సంబంధించి ఇప్పటికే ఆ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. బోయిన్పల్లిలో ఉన్నటువంటి మాధవరెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈడీ అధికారులు. ప్రధానంగా జూన్ ఏదైతే 10వ తారీఖు నుంచి దాదాపు 4 రోజుల పాటు ఇక్కడ నేపాల్లో, అదేవిధంగా ఇండోనేషియాకి సంబంధించి అక్కడ క్యాష్ను నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పక్కా సమాచారం తెలుసుకున్నటువంటి ఈడీ అధికారులు ఒకవైపు చీకోటి ప్రవీణ్, అదేవిధంగా మరొక వైపు మాధవరెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే నగరంలో కావచ్చు, అంతేకాకుండా గుడివాడకు సంబంధించినటువంటి క్యాసుల యొక్క సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు చికోటి ప్రవీణ్ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అతని మీద సిబిఐ కేసు కూడా నమోదైంది. అంతేకాకుండా మాధవరెడ్డికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్న అనంతరం ఈడీ అధికారులు వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా దాదాపు హైదరాబాద్లో 8 చోట్ల ఈ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే క్యాసులకు సంబంధించి ఇక్కడ నుంచి ఎవరైతే క్యాసులకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఉంటారో వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేపాల్ ఆయా రాష్ట్రాలకు ఆయా దేశాలకు కూడా పంపించే విధంగా కూడా ఇటు మాధవరెడ్డి, అదేవిధంగా ప్రవీణ్ పంపిస్తున్నట్టుగా పూర్తి స్థాయిలో ఈడీ ఆధారాలను సేకరించింది. అంతేకాకుండా ఇక్కడ నుంచి టాలీవుడ్లో, అదేవిధంగా బాలీవుడ్లో సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సంబంధాలు పెంచుకొని ఆ తర్వాత వాళ్ళని ఇక్కడ నుంచి కూడా క్యాసులోకి పలు దేశాలకు తరలించినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఒకవైపు మాధవరెడ్డి, అదేవిధంగా చీకోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ అధికారులు ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ యొక్క మాధవరెడ్డి ఎప్పటి నుంచి అంటే జూలైలో ఏదైతే 4 రోజుల పాటు ఈ యొక్క క్యాష్ను నిర్వహించారో ఆ క్యాష్లో ఎవరెవరు ప్రముఖులు పాల్గొన్నారు, ఇక్కడ నుంచి ఎవరెవరు వెళ్ళారు, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా టాలీవుడ్కి సంబంధించినటువంటి కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఆయా ఎవరైతే ఒక రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పూర్తి స్థాయిలో అసలు ఎవరెవరు ఉన్నారు ప్రముఖులు అన్న దాని మీద మాత్రం ఈడీ ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మాధవరెడ్డి ఇంట్లో ఆయా డాక్యుమెంట్స్ను కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ నుంచి అసలు ఏ విధంగా వెళ్తున్నారు, ఇక్కడ నుంచి ప్రముఖులను ఏ విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తరలిస్తున్నారు, నేపాల్కు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇండోనేషియా అలాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు పంపిస్తున్నారు కాబట్టి అక్కడున్నటువంటి వాళ్ళతో కూడా పూర్తి ఆధారాలను కూడా ఇప్పటికే ఈడీ సేకరించినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా అటు ప్రవీణ్ ఇంట్లో, అంతేకాకుండా ఇక్కడ మాధవరెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్లో 8 చోట్ల ఈ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో క్యాష్లోకి దాదాపు 1 లక్ష రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో కూడా క్యాష్లోకి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొన్నారు, వీళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈడీ ఫోకస్ చేసి ఈ వీళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది భోగి. థ్యాంక్ యూ జ్యోతి. హైదరాబాద్లో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. క్యాసినో ఆడించడంలో చీకోటి ప్రవీణ్ దిట్ట. గుడివాడతో పాటు హైదరాబాద్లో క్యాసినో ఆడిస్తూ పట్టుబడ్డ ప్రవీణ్పై గతంలో సిబిఐ కేసు కూడా నమోదైంది. హైదరాబాద్లో మొత్తం 8 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో గుడివాడ క్యాసినో కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు ప్రవీణ్. వీళ్లు నిర్వహించే క్యాజినోలు మన దేశంలోనే కాదు, దేశ సరిహద్దుల్లో కూడా ఈ క్యాజినోలు నిర్వహిస్తూ ఉన్నారు. జూన్ 10 నుంచి 4 రోజుల పాటు నేపాల్లో క్యాజినో మాధవరెడ్డి నిర్వహించినట్టుగా చెప్తున్నారు. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానాల్లో నేపాల్కు
పేకాట రాళ్లను తరలించారని కూడా తెలుస్తోంది. ఇండో నేపాల్ సరిహద్దు సిలిగురులో క్యాజినో శిబిరాలు ఏర్పాటు చేశారు. అక్కడ నేపాల్ ఇండోనేషియాలో క్యాజినోలు నిర్వహించినట్టుగా కూడా ఈడీ గుర్తించింది. మరి క్యాజినోలలో టాలీవుడ్ అలాగే బాలీవుడ్ నేపాలీ డాన్సర్స్ తో చిందులు వేయించారు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఫెమా కింద కేసు నమోదు చేసింది ఈడీ. ఈరోజు ఈడీ అధికారులు ఇటు చీకోటి ప్రవీణ్ అలాగే మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.